నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి. పోలీసు అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం. ప్రతి గడపకు సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వినతి. అంతర్రాష్ట్ర గజ దొంగ తెలుగు నాగిరెడ్డిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల క్యాలెండర్ ద్వారా ప్రతి గడపకు సంతృప్తికర స్థాయిలో పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా 11వ డివిజన్ భాగీనర కాలనీ కార్పొరేటర్ లలిత డివిజన్ ఇన్ఛార్జ్ భాస్కర్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. పథకాల లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్లెట్ను ఈ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న వారు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను అంజద్ బాషా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభ్యున్నతి రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్తికర స్థాయిలో అందడం జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. సంక్షేమ పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సయ్యద్ ఇబ్రాహిమియా, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునల్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నగర కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సున్నా వడ్డీ మాత్రమే వచ్చిందమ్మా, ఇంటి స్థలం వచ్చింది. మురాద్ వేసేసారా? రెండేళ్ళు అవుతుందమ్మా, 1వ తేదీ కదా పెట్టకూడదాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు జిల్లా పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 2-3 తేదీలలో కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అనంతరం లింగాల మండలం పార్నపల్ల వద్ద పీవీఆర్ రిజర్వాయర్ వద్ద పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుని ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. మరుసటి రోజు పులివెందుల పట్టణంలో జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని కడప ఎయిర్పోర్టు ద్వారా తాడేపల్లికి బయలుదేరి వెళ్తారన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించి బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించిన అనంతరం ఆయా ప్రాంతాలలో చేపట్టవలసిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసు అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి తిరుమల అలిపిరి పాదాల మెట్ల వద్ద నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన మహాపాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. జిల్లాలోని ఒంటిమిట నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగ్గిరెడ్డిని కడపకు చెందిన వైసీపీ నేత ఐస్ క్రీం రవి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనతో కలిసి పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన ఇలాగే మరో 30 ఏళ్లు కొనసాగాలని, రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 170 స్థానాలు గెలిచి తిరిగి అధికారం చేపట్టాలని కోరుతూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన చెప్పారు. జగనన్న పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది అని అన్నారు. అటువంటి నాయకుడిపై దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. తన పట్ల ప్రేమానురాగాలు ప్రదర్శించి పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వెన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు చిర్ల జగ్గిరెడ్డి, గవర్నమెంట్ విప్, ఎమ్మెల్యే కొత్తపేట, 3వసారి శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పాదయాత్ర తిరుమల నుంచి శ్రీశైలం వరకు సుమారు 380 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. జగనన్న ఒక అభిమాని,
मरी ये मैं निजर्ग तिरुमल तिरुमल श्रीशैलम नड़चेवा गड़च मूड संवसाले नड़स्त मोन मूडो सारी मल्ली जगन मल्ली मल्ली रावाली नड़स्तु तिरुपति वरक वर्व अत करोना वाल अत अनिवार्य कारण चल जरिए ये आ मिगल बो आ बस वैएससी कार्यकर्ता ओक आशय नीर गारकूदने उदेश ने बाध्यत भुजस्कंद वेसको तिरुमल नीचे श्रीशैलम वरकू यात्र मैं चूना मुख्य अंदर तल आंध्र राष्ट्र विभजन तरह करोना वाल लेदा राष्ट्र विभजन वाल यानी मरी इबरको तरण राष्ट्र अंदर एनुक जगनमोहन रेड्डी गारु मूड संवसरा चेयलेने विधा यह देश आदर्श मुख्यमंत्री मरी और संक्षेम साम्राट जगनमोहन रेड्डी गारु मूड संवसरा मुख्य रैतलु महिळलु युवत गानी अन्नी वर्गाल प्रजल्नी आदुकुने विधंगा मरी संक्षेम पालन मूड संवत्सराल्लो अमलु चेयडं जरिगिंदि मुख्य राबोयेटुवंटि संवत्सराल्लो जगनमोहन रेड्डी गारि योक्क नायकत्वं ई राष्ट्रानिकि अवसरं ई राष्ट्रंलो आर्थिक इब्बंदुलु पडुतुन्नटुवंटि ఆడపడుచులకి జగన్ మోహన్ గారి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకి జగన్ మోహన్ గారి నాయకత్వం అవసరం అంచేత ఏదైతే మరి ప్రజా సంకల్పం జగన్ మోహన్ గారిని మళ్ళీ మళ్ళీ గెలుపించుకోవాలనుందో దానికి దైవ సంకల్పం కూడా తోడవాలి ఆ దేవుడు వెంకటేశ్వరం గాని లేదా అక్కడ శ్రీశైలం మల్లన్న గాని జగన్ మోహన్ గారిని మళ్ళీ మళ్ళీ కూడా ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమంగా సుభిక్షంగా ఉంటారన్న ఆలోచనతో మరి యాత్ర చేస్తున్నాం అలాగే ఇంత పెద్ద యాత్ర మన వల్ల అవుతుందా అని చెప్పి మేము నేర్చుకుంటాం ఈ మీ రాయలసీమ బిడ్డ కోసం కోస్తా బిడ్డ నేను వచ్చేస్తే ఇక్కడ ఎలా ఉంటుందో అని చెప్పి భయపడ్డాం కానీ ముఖ్యంగా కడప ఆడపడుచులందరూ ఈ రోజు కలిసిలో వచ్చి ముఖ్యంగా మరి కార్పొరేటర్స్ గా ఉన్నటువంటి మరి రవణ గాని అలాగే ఉన్నటువంటి సుబ్బారెడ్డి గాని మా చందు గాని ఇంకా ఉన్నటువంటి రాజేశ్వరమ్మ గాని సుబ్బయ్యమ్మ గారు గాని ఇంకా మహిళా సోదరి మన సోషల్ మీడియా కోఆర్డినేటర్ అమ్మ आम का इंका उन्नवे महिला सोदरी इवा स्वागत पलकर आड़पड़ जास्तर मार चपेवार इंट इला नव्त उंटे आ इल्लू बहुत अट्लागे कड़प आड़पड़ कल एरुक स्वागत कल स्वागत कल अड़ वैसी मुझे कदपता कदलत तपन सब कल्ला जगनमोहन रेड्डी गारु रेल इरवे नागे का मुफ संवस यह राष्ट्र में मुख्यमंत्री उम्मीदन खाएन विषयानी मरी इट तरण में मरी ये सिमल चूस्त मन एवलते हीरो उल्लन उठा अलागे राष्ट्र में नारा चंद्रबाबु नायडू गारु प्रजल के प्रभुत्म उड़कूदनी राष्ट्र में पेत्तंदारी व्यवस्था पटरावाल ये इंटी संक्षेम कार्यक्रम अंदकूदनी नवरत्न स्कीम आपेयर और प्रयत्न तो तन वाल पनी साध्यम का मैं सिम वाला पोगेको जगनमोहन रेड्डी गारिनि मट्टुपेट्टि తన మళ్ళీ పెత్తందారి వ్యవస్థను తీసురావాలా ఆ వ్యవస్థ ద్వారా కేవలం కొంతమందికి మాత్రమే అంటే ఏదైతే అమరావతి రియల్ ఎస్టేట్ లో చేసుకో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ రాష్ట్రం మరి అప్రంగ అప్పజెప్పాలన్న ఆలోచనతో ఆయన కొన్ని యాత్రలు చేస్తున్నాడు కానీ ప్రజా సంకల్పం దైవ సంకల్పం జగన్ మోహన్ గారితో ఉంది తప్పనిసరిగా పైనిజి రాజశేఖర్ గారి ఆశీస్సులు జగన్ మోహన్ గారికి ఉన్నాయి తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు ఉంటారనేటువంటిది కాయమన్ విషయాన్ని సందర్భంగా ఈ రోజు సాకరించినటువంటి వారందరికీ అలాగే మా నియోజకవర్గం నుంచి నాతో పాటు 150 మంది పైన మరి నాతో పాటు వచ్చి సుమారు రోజుకి 35 కిలోమీటర్లు నాతో పాటు కాళ్ళు బొబ్బలు వచ్చినప్పటికీ కూడా పార్టీ కోసం జగన్ కోసం నడుస్తున్న వారందరికీ మరి మా కుటుంబ సభ్యులు మాదిరిగానే నాతో కలిసి వచ్చిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన ఆడపడుచులందరికీ కూడా మన రాష్ట్రంతో పాటు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలలో సుమారు 25 దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర గజదొంగ తెలుగు నాగిరెడ్డిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నిందితుడి అరెస్ట్ వివరాలను వివరించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా వీరాపురం గ్రామంలో నివాసం ఉంటున్న తెలుగు నాగిరెడ్డి గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. రాష్ట్రంలో 16 కేసుల్లో ఇతను వాంటెడ్ నిందితుడిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో కొండాపురం మండలం ఎస్ తిమ్మాపురం క్రాస్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి 9 తులాల బంగారు నగలు, 3 బైకులు, 1 ఫోర్ వీలర్ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. నిందితుడిని జమ్మలమడుగు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటూ పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కడప సీసీఎస్ టీం
along with Kondapuram Circle Inspector and Kadapa Taluka SI Tahir Hussain vaalla aduryamlo vaalla sibbandulu toti oka manchi property offender ni pattukodam jarigindi manaku gata 8 month Kondapuram Circle limits lo oka grave property offense jarugute vaati meeda special team form cheyadam jarigindi lotuga daryaptu chesthe one person by name Nagi Reddy itanu Chhattisgarh lo nivasam unte vaadu so team Chhattisgarh varaku kuda vellindi itanu dadapu 16 cases lo still wanted in Andhra Pradesh vaatlo pradhananga Anantapuram lo 3 cases Karnool lo 2 cases Nandyal lo 1 case Palanad lo 7 cases lo wanted idi kaaka Telangana lo Karnataka lo kuda he is wanted itanu modus entante ఇతను యూజువల్గా గుత్తికొస్తాడు ఛత్తీస్గఢ్ నుంచి అక్కడికొచ్చి ఆడ ఏదో ఒక దాబా కానీ హోటల్లో రూమ్ తీసుకుంటాడు సబ్సిక్వెంట్గా ఒక ఏరియాని ఐడెంటిఫై చేసుకుని అక్కడికొచ్చి రెక్కీ చేసి ముందు అక్కడ ఉన్నటువంటి టూ వీలర్ ఏదైనా అఫెన్స్ జరుగుతుంది సబ్సిక్వెంట్గా ఆ ఏరియాలోనే ఏ హౌసెస్ లాక్డ్గా ఉందో ఆ హౌసెస్ని కొట్టేయడం జరుగుతుంది ఈ విధంగా దాదాపు హీ హాస్ కమిటెడ్ అఫెన్సెస్ ఇన్ 25 డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ విచ్ హీఈస్ వాంటెడ్ ఇన్ 16 కేసెస్ ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా అఫెన్స్లో పాల్గొంటేవాడు అతని కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఇతని దగ్గర నుంచి దాదాపు 9 తులాలు బంగారం అదేవిధంగా 3 మోటార్ సైకిల్ అదేవిధంగా ఒక ఫోర్ వీలర్ కూడా సీజ్ చేయడం జరిగింది నౌ ఇతను మోడస్ ఒకసారి కమిషన్ చేసిన తర్వాత అఫెన్స్ కమిషన్ చేసిన తర్వాత ఇతను బంధువులకి ఈ మెటీరియల్స్ అంతా ఇచ్చి కూడా వాటిని అమ్మిచ్చే కార్యక్రమం చేసేవాడు తద్వారా ఇతను కొన్ని ఆస్తుల్ని కూడా హైదరాబాద్లో ఒక ల్యాండ్ కొనుక్కున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ల్యాండ్ని సీజ్ చేయడానికి టీమ్ని పంపించడం జరిగింది వీళ్ళు ఇక్కడ ఏదైతే దొంగతనం చేసిన డబ్బుతోటి హైదరాబాద్లో ఇల్లులు ల్యాండ్లు కూడా కొన్ని ఉన్నా కాబట్టి అక్కడ కూడా టీమ్ ఇది సీజ్ చేసే దానికి పంపించడం జరిగింది సో ఈ మంచి వర్క్లో పార్టిసిపేట్ చేసిన ఈ టీం అందరూ కూడా రివార్డ్ చేయడం జరుగుతాయి అదేవిధంగా ప్రజలందరినీ కోరుతున్నది ఏంటంటే ఎల్హెచ్ఎంఎస్ యాప్ రెడీగా అవైలబుల్లో ఉంది అదేవిధంగా డయల్ 100 కూడా మీరు ఫోన్ చేసి ఒకవేళ మీరు ఎక్కడైనా ఊరికి వెళ్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము ప్రత్యేక బీట్ అండ్ ప్రత్యేక నిఘా పెట్టడము సెక్యూరిటీ ఇవ్వడం కూడా జరుగుతాయి కాబట్టి దయచేసి వాటిని వినియోగించుకోవాలని కోరుతున్నాం జిల్లాలో రక్తదాన కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టేందుకు యువత తమతో కలిసి రావాలని దూదేకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మన్నూరు అక్బర్ పిలుపునిచ్చారు ఈరోజు పాత కలెక్టరేట్ ఆవరణలో డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన పలువురు అతిథులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మన్నూరు అక్బర్ మాట్లాడుతూ దేశంలో రక్తహీనతతో అనేక మంది బాధపడుతున్నారని ఇందుకు ప్రధానంగా పేదరికమే కారణమన్నారు రక్తహీనతను పోగొట్టేందుకు ప్రజలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు అలాగే రక్తం ఎప్పుడు ఎవరికి అవసరమవుతుందో చెప్పలేమని ముఖ్యంగా గర్భిణీలు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం అవసరం అధికంగా ఉంటుందన్నారు ఈ క్రమంలో రక్తదానం పట్ల యువతలో ఉన్న అపోహలు తొలగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు గత 13 సంవత్సరాలుగా తాము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానం చేస్తున్న వారికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దూదేకుల హక్కుల పోరాట సమితి నాయకులు నగర ప్రముఖులు సుభాన్ బాషా గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం ఈ జిల్లా ప్రజలకు మేము సేవ చేయాలా అని చెప్పేసి కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఈ రక్తదాన శిబిరం ద్వారా ఎంతోమంది చైతన్యవంతులై కొత్తగా బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఈ శిబిరం ద్వారా తయారవుతూ ఉన్నారు ఈ జిల్లాకు ఎంతో ఒక మంచి సేవా కార్యక్రమం అనేది ఈ శిబిరం ద్వారానే మొదలైంది కనుక ఈ శిబిరం నిర్విరామంగా కొనసాగుతూ ఉంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు చాలా నీకు రక్తహీనత ఉన్నారు వాళ్ళందరికీ ఆదుకోవాల్సిన పరిస్థితి కేంద్ర గవర్నమెంట్ వాళ్ళకు మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలా వాళ్ళని అదేవిధంగా వాళ్ళ డైట్ సిస్టాన్ని కూడా ఎట్లా చేయాలో అనేది వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మన్నూరు అక్బరైతేనేమి వాళ్ళ మిత్రులు బృందమైతేనేమి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేసి బడుగు బలహీన వర్గాలకు పేదవారికి బ్లడ్ లేదు అని అనిపించకూడదు అందరూ కూడా బ్లడ్ అవసరం ఉంటే తప్పకుండా సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్న ఆయనకు నిజంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే
ఇట్టాటి సేవా కార్యక్రమం చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళల్లో మన్నూర్ అక్బర్ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇదొకటే కాదు చాలా సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాం బీదవారు ఎక్కడ ఉంటే ఆయన శక్తి కొద్దీ ఆయన సహాయం చేసే వ్యక్తి అటువంటి మన్నూరు మన్నూరు భాషకైతేనేమి అదే విధంగా కాదర్ భాషకైతేనే వాళ్ళ మిత్ర బృందం అయితేనేమి అందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం తరపున ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిజంగా హర్షించదగ్గ విషయము ఈ విధంగానే చేస్తూ ముందుకు పోవాలా వాళ్ళకి ఆ భగవంతుడు అన్ని విధాలా ఆదుకుంటాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నజీర్ అహ్మద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు ఆకాంక్షించారు కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో నజీర్ అహ్మద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ నజీర్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు పొంది పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఆయన కౌన్సిలర్గా ప్రజలకు తన వంతుగా విశేష సేవలు అందించినట్లు ఈ సందర్భంగా చెప్పారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు అత్యంత సౌమ్యుడిగా ఉంటూ నిరంతరం పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ అందరి అభిమానాన్ని పొందిన నజీర్ అహ్మద్ ఐశ్వర్యాలు ఆయుర్వర్గాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు అనంతరం పలువురు నేతలు నజీర్ అహ్మద్ అందించిన సేవలను కొనియాడుతూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ నజీర్ అహ్మద్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవడం జరిగింది నజీర్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే వారు గతంలో 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులుగా వారు ఇక్కడ సేవలు అందించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారు వారి యొక్క విశిష్ట సేవలు పార్టీకి అందించారు గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు వారు కౌన్సిలర్గా కూడా కడప నుంచి గెలుపొందడం జరిగింది ఈ విధంగా ఇప్పటికీ 70 వసంతాలు పూర్తి చేసుకొని 71వ వసంతంలో అడుగుడుతున్న నజీర్ అహ్మద్ గారు వారి పూర్తి జీవితకాలమంతా కూడా ప్రజాసేవలోనే గడిపారని చెప్పడానికి మేమెంతో గర్విస్తున్నాం ఇక మీద కూడా వారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయడానికి వారికి ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడిగా నేను అభిలషిస్తున్నాను అందరికీ నమస్కారములు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు గారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ నాకు ఈరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత కాంగ్రెస్ పార్టీ నా జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను కాంగ్రెస్ పార్టీకి నా సేవలు అందిస్తూ వస్తాను దేవుణ్ణి కోరుకుంటున్నా నాకు ఇచ్చిన ఈ ఆయుష్షు కాంగ్రెస్ పార్టీ సేవలో ప్రజాసేవలో ముఖ్యంగా కొనసాగాలని ఎక్కడైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలకు నిరసన తెలపడం వారికి చైతన్య సహాయం పార్టీ పరంగా మనం పోరాటం చేసి సాధించేదానికి అలా నాకు శక్తి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తమ రక్త గ్రూపును తెలుసుకుని అవసరమైన సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని వేంపల్లె వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యోగాంజనేయులు పిలుపునిచ్చారు వేంపల్లి పట్టణంలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో స్నేహిత అమృతహస్తం సేవా సమితి సౌజన్యంతో ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు రక్త పరీక్షలు చేసి వారి వారి గ్రూపులను తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తం గ్రూప్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆకస్మిక ప్రమాదాలు అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరం అయినా లేదా ఎవరికైనా అవసరమైన రక్తం ఇవ్వాల్సి వచ్చినా గ్రూప్ తెలిసి ఉండాలని అన్నారు
ఈ సందర్భంగా విద్యార్థులకు రక్త గ్రూప్ తెలుసుకోవడం కోసం సహకరించిన స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజును ఆయన అభినందించారు. అనంతరం సేవా సమితి అధ్యక్షులు రాజు రక్తదానం ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, ఆర్ఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ ఓబుల్ రెడ్డి, రక్తనిధి టెక్నీషియన్ రాజు సురేష్, క్లినికల్ ల్యాబ్ టెక్నీషియన్ సురేష్, కోఆర్డినేటర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి. పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం. ప్రతి గడపకు సంతృప్తకర స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వినతి. అంతర్రాష్ట్ర గజదొంగ తెలుగు నాగిరెడ్డిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.